రాజన్న శిర్సిల జిల్లా పెద్దూరు వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ బర్క వెంకట లక్ష్మి గురువారం రోజున తన రాజీనామా పత్రాన్ని జిల్లా సహకార సంఘ అధికారి బుధనాయుడుకు సమర్పించారు. రాజీనామా సమర్పించిన అనంతరం శిర్సిల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో భారతీయ జనతా పార్టీకి చెందిన బర్క వెంకట లక్ష్మి మాట్లాడుతూ అధికార పార్టీ నేతల నుండి అనవసరపు చిన్న చిన్న కారణాలకు జరుగుతున్న ఒత్తిళ్లను భరించలేకనే తాను రాజీనామా సమర్పించారని ఈ సందర్భంగా ఆమె పేర్కొని పూర్తి వివరాలను వెల్లడించారు. కాగా రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి ఉన్న ఒకే ఒక సహకార సంఘం చైర్మన్ రాజీనామా సమర్పించడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఈరోజు నేను నా ప్యాక్స్ పెద్దూర్ చైర్మన్ పదవికి రాజీనామా సమర్పించాను. గత 20 రోజులుగా జరుగుతున్న వ్యవహారం ఏంటంటే మొత్తం అధికార పార్టీ దిగి దీన్ని మొత్తం అవిశ్వాసం పెట్టించి వాళ్ళను బలవంతంగా క్యాంప్లకు అట్లా తీసుకెళ్ళి వాళ్ళు అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నారు. కానీ నేను భయపడను, అవసరం లేదు, నాకు పదవి మీద అంత వ్యామోహం కూడా లేదు. దాన్ని నిరూపించుకోవడానికి నేను ఇవాళ రాజీనామా పత్రం డీసీఓ గారికి స్వయంగా అందించి ఇక్కడికి వచ్చాను. మీడియా మిత్రులతో కొంచెం నా బాధ కానీ నేను వ్యధ కానీ పంచుకుందామని వచ్చాను. ఇప్పుడు నేను తెలియజేసుకుంటుంది ఏంటంటే కేటీఆర్ని ఒకటే అడుగుతున్నాను. అయ్యా కేటీఆర్, గురువీంద్ర నీతులేనా? ఎప్పుడు నీ తండ్రి లెక్కనే నేర్చుకున్నట్టున్నారు కదా. నేను నీ చెల్లెనేమో మొన్న నిన్న ఈడీ విచారణ అనగానే ఒక రోజు ముందు పోయి ఢిల్లీలో కూర్చుంటుంది మహిళా బిల్లు అని. ఏది మహిళా సాధికారత మహిళా బిల్లు ఎక్కడ కనబడుతుంది నీకు? అంటే నీ ఇంట్లో బాధ అయితే, నీ చెల్లెకు బాధ అయితే, నీ వర్గానికి బాధ అయితే నైనా మహిళా బిల్లు యాదకి వచ్చేది. ఈరోజు నేను మహిళను కాదా, ప్యాక్స్ ఈ కోఆపరేటివ్ ప్యాక్స్ చరిత్రలే నేను ఏకైక మహిళను ఇప్పుడు తెలంగాణలో చైర్మన్గా. అది నీకు గుర్తులేదా? నేను చదువుకున్న మహిళలని వాళ్ళే గుర్తించిండ్రు, మంచి ఎడ్యుకేటెడ్ వచ్చిండ్రు, చైర్మన్గా బాగానే విధులు నిర్వహిస్తున్నారని. కానీ ఎందుకు మీకు అంత కళ్ళమంట? అంటే ఒక మామూలు మన బలహీన వర్గ మహిళ ఉండద్దా? వేరే పార్టీ నుండి మహిళలు ఉండద్దా? లేకపోతే ఊర్లల్లో మీ వర్గం మహిళలు రేపు వచ్చి మాలాగా పోరాడాల్సి వస్తుందని మాలాంటి వాళ్ళని దొక్కిపడేస్తున్నారు. బయటకు వచ్చి మాట్లాడద్దు, వీళ్ళు ఇట్లనే ఉండాలి, ఈ జాతులు అనేది వద్దు, మా పార్టీ నుండి మా అనుచర వర్గాలే ఉండాలి, వేరే వాళ్ళు ఎందుకు అని అనుకుంటున్నావా? కళ్ళు కనబడతలేవా? నీ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో నీకు చెవులు నిలబడతలేవా? ఏం చేస్తున్నారో తెలుస్తలేదా నీ అనుచర వర్గాలు? ఈరోజు నేను నా పదవిని వదిలించుకునేదాకా మీరు నా ఎంబడబడ్డారు. అయినా నేను భయపడేది లేదు, పదవిని వదిలేసిన నేను స్వచ్ఛందంగా భయపడకు. నేను అడిగేది ఒకటే, నీ చెల్లె అడిగే మహిళా బిల్లు దేని కొరకు, ఎవరి కొరకు? ఆమె అన్ని అడుగుతుంది కానీ మరి దామాషా ప్రకారమా మళ్ళా కదా అగ్రవర్ణ మహిళలకైనా ఈ కోటాల పోయి అక్కడ ఇక నీతులు వల్లిస్తున్నది మొత్తం శ్రీరంగ నీతులు అవన్నీ ఎవరికి? ఇప్పుడు మన బడుగు బలహీన వర్గ మహిళలకు మరి గుర్తించవా? ఈరోజు నీ నియోజకవర్గంలో స్వయంగా నువ్వే చేయదు, మొత్తం కంకణం కట్టుకుని ఎంబడబడి నన్ను దియ్యదాకా చేసినావు కదా. 3 ఏళ్ల నుండి ఎంత హింస పాలు చేసినో మీ వాళ్ళు అందరికీ తెలిసిన సంస్థ.